హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము లైఫ్లో ఒక టార్గెట్ని లేకపోతే ఒక ఎయిమ్ని ఎందుకు ఫిక్స్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆ ఎయిమ్ని ఫిక్స్ చేసుకోవటం వల్ల మనకి లైఫ్ వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఆ తర్వాత ఈ ఎయిమ్ని మనం రీచ్ అయ్యే టైంలో మనకు వచ్చేటువంటి హార్డిల్స్ ఏంటి, ఆ తర్వాత మన ఎయిమ్ని ఎలా రీచ్ అవ్వచ్చు, దాని గురించినటువంటి కొన్ని స్టోరీస్, ఆ తర్వాత మనకి ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్ కొన్ని గ్రేట్ పర్సనాలిటీస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. సో మొట్టమొదట మనము టార్గెట్ గురించి చూద్దాం. మనకి లైఫ్ అనేది ఒక లైఫ్లో ఒక టార్గెట్ అనేది ఖచ్చితంగా మనం ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది అంటే కనుక మనము ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, ఒక టార్గెట్ అనేది లేకపోతే మనకి చాలా యూస్ఫుల్ టైము, బాగా ఎనర్జీ ఉన్న టైము ఏమవుతుందంటే అది పూర్తిగా దెన్ నాన్ ప్రొడక్టివ్ టాస్క్స్ వైపున స్పెండ్ అయిపోతుంది. సో మనం ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. సడన్గా మనకి లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ మనకి ఫేస్ అయిందనుకోండి, కానీ మనము ప్రిపేర్డ్ అయి ఉండకపోవటం వల్ల ఆపర్చునిటీ మిస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే మనం ఖచ్చితంగా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఫర్ ఎంత ఎర్లీ స్టేజెస్లో మన టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటామో అంత ఆ మూమెంట్ నుంచేసి మన లైఫ్ అనేది ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎయిమ్ కనుక ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, చాలా చాలా టార్గెట్స్ ఉంటాయి. సో ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే కనుక ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, లేకపోతే ఒక డాక్టర్ అవ్వటం, లేకపోతే కనుక ఏదైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వటం, లేకపోతే ఇట్లా ఒక సీఏ అవ్వటం, చార్టర్డ్ అకౌంట్ అవ్వటం, ఇట్లాంటి చాలా ఆపర్చునిటీస్, చాలా టార్గెట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటారో ఆ టార్గెట్ వైపు ట్రావెల్ చేయడం ప్రారంభిస్తారు. చాలా ఎర్లీ స్టేజెస్లో మీరు టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. దానికోసం మీకున్నటువంటి మీ అంబిషన్సు, ఆ తర్వాత మీకున్నటువంటి ఆ పర్టికులర్ ఏరియాస్లో ఉన్న ఇంట్రెస్టు, ఆ తర్వాత ఒక ప్రొఫెషనల్ హెల్ప్ని, అసిస్టెంట్స్ని తీసుకుని మీరు టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటారు. అలా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే కనుక అప్పుడు మీ లైఫ్ అంబిషన్ని మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టార్గెట్ కనుక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా జనరల్ స్టడీస్ మీద మంచి అవగాహన ఉండాలి. దానికోసం మీరు ఏం చేస్తారు, ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. అంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఎర్లీ న్యూస్ పేపర్ చదవటాన్ని ప్రారంభిస్తారు. అంతకుముందు అయితే కనుక మీరు వాడేటువంటి, మీరు యూజ్ చేసేటువంటి టైం అకడమిక్స్గా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటారో మీ టైంని ఒక ప్రొడక్టివ్ వర్క్ కోసం ఉపయోగిస్తారు. సో ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలి అనుకున్నప్పుడు మీరు పేపర్ని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ టార్గెట్లో మళ్ళీ సబ్ టార్గెట్స్ ఉంటాయి. ఎప్పుడైతే కనుక మీరు ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ అవడం కోసం రోజు న్యూస్ పేపర్ చూస్తూ ఉంటారు, మీ స్కూల్లో కాలేజెస్లో ఉండేటువంటి ఎస్ఏ కాంటెస్ట్ ఎలక్యూషన్స్లో మీరు జనరల్గా అచీవ్ అవుతారు, అప్పుడు ఈ టార్గెట్ ఫిక్స్ చేసుకోవటం వల్ల మీకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, సెల్ఫ్ ఇన్స్పిరేషన్. ఆ తర్వాత ఈ అచీవ్మెంట్ అనేది మీకు బూస్టర్ లాగా పనిచేస్తుంది. అప్పుడు నుంచేసి మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం కానీ దానికి సరిగా మనము ఎలా ప్రయారిటీస్ ఇవ్వాలి, మనం ఎలా ప్రిపేర్డ్గా లేకపోతే ఎలా ఉంటుందో ఒక చిన్న ఇన్సిడెంట్ చూద్దాం. ఇప్పుడు బాగా ఇక్కడ మనకి హాలీవుడ్ మూవీస్లో ఒక ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఒక మూవీలో ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాడు మిస్టర్ నో అనేటువంటి వ్యక్తిని పికప్ చేసుకోవడానికి. ఇక్కడ అతను ఎర్లీ మార్నింగ్ వెళ్తాడు, ఈవినింగ్ లాస్ట్ ట్రైన్ వరకు ఉంటాడు, కానీ ఆ మిస్టర్ నోని పికప్ చేసుకోలేడు. ఎందుకు అంటే ఆ మిస్టర్ నో అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, లేకపోతే కనుక అతని గురించిన డీటెయిల్స్ ఏమీ లేవు. ఇవేమీ అతని గురించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే అతను ఎవ్రీడే రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాడు, ఈవినింగ్ వరకు రైల్వే స్టేషన్లో ఉంటాడు, అతన్ని పికప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఈ మూవీకి ఆస్కర్ అవార్డు ఎందుకు వచ్చింది అంటే కనుక ఒక కామన్ మ్యాన్ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అన్న దాని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మూవీ ఇది. దీంట్లో ఏమవుతుంది, జనరల్గా ఎక్కువ మంది ఒక టార్గెట్ ఉంటుంది, కానీ ఆ టార్గెట్ కోసం ఏం చేయాలి అన్న దాని గురించి ఒక అవగాహన ఉండదు.
అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇట్లాగే మిస్టర్ నో అనే వ్యక్తిని జస్ట్ అతని రిసీవ్ చేసుకోవడం కోసం రైల్వే స్టేషన్కి వెళ్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా మనం ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్కి కావాల్సినటువంటి ప్రయారిటీస్ అన్నీ కూడా మనము చూస్ చేసుకొని దాని ప్రకారం మనం మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడు మీ టార్గెట్ ఏమవుతుందంటే ఈజీగా మీ టార్గెట్ని రీచ్ చేయొచ్చు. ఓకే, ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనకి, మనం ఒక టార్గెట్ తీసుకున్నాం, మనం తీసుకున్నటువంటి టార్గెట్ని మనం రీచ్ అవ్వగలమా లేదా అనేటువంటి కొన్నిసార్లు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి దీని గురించినటువంటి ఒక స్టోరీ చూద్దాం. ఒక 10 ఇయర్స్ బాయ్ ఒకసారి ఒక సర్కస్కి వెళ్ళాడు. సర్కస్కి వెళ్ళిన తర్వాత ఆ సర్కస్లో ఒక స్ట్రేంజ్ థింగ్ని నోటీస్ చేశాడు. అక్కడ ఒక ఎలిఫెంట్, జెయింట్ సైజ్ ఎలిఫెంట్, ఒక చాలా బిగ్ ఎలిఫెంట్, అక్కడ ఒక చిన్న పోల్కి, చిన్న పోల్కి ఒక రోప్తో, ఇంత పెద్ద చిన్న పెద్ద చిన్న రోప్తో టై చేస్తుంది దాని లెగ్కి, దాని కాలుకి ఒక రోప్ని, చిన్న రోప్ని ఒక చిన్న పోల్కి కట్టేసి ఉంచారు. చాలా స్ట్రేంజ్ అనిపించింది. దిస్ మచ్ హ్యూజ్ ఎలిఫెంట్ని అది హోల్డ్ చేసి ఉంచుతుందా చిన్న రోపు చిన్న పోల్ అన్నది. అప్పుడు ఏం చేశాయంటే అక్కడ ఉన్నటువంటి ఎలిఫెంట్ ట్రైనర్ని అడిగాడు, ఇదేంటి, దిస్ బిగ్ ఎలిఫెంట్ కదా, మరి ఎందుకని ఇది దీన్ని బేర్ చేస్తుందా ఈ చిన్న రోప్ అంటే. అప్పుడు ఆ ట్రైనర్ ఒక అద్భుతమైనటువంటి ఆన్సర్ చెప్పాడు. ఈ ఎలిఫెంట్ని చాలా చిన్నగా ఉన్నప్పుడు, బేబీ ఎలిఫెంట్ని సర్కస్లోకి తీసుకొచ్చారు. అప్పుడు అది చాలా హైట్ తక్కువగా ఉంటుంది. సో దాన్ని ఏం చేశారంటే ఇట్లా ఒక చిన్న పోల్కి ఒక చిన్న రోప్తో దాన్ని కాలు కట్టేసి ఉంచారు. ఆ ఏజ్కి ఆ పోలు ఆ రోప్ అనేవి సరిపోతాయి దాన్ని హోల్డ్ చేయడానికి, అది పారిపోకుండా ఉండటానికి. సో ఇట్లా కొంత స్టేజ్ దాటిన తర్వాత ఏమవుతుంది, కేవలం దాని బాడీ అయితే పెరిగిపోతుంది ఎలిఫెంట్ది, కానీ అదేమవుతుందంటే ఆ చిన్న పోల్కి చూన్ అయిపోయింది. ఆ పోల్ అనేది ఆ రోప్ అనేది దాన్ని ఆపేస్తుంది అని చెప్పేసి అట్లా సైకలాజికల్గా దానికి చూన్ అయిపోయింది, అది ఫిక్స్ అయిపోయింది అట్లా. అప్పుడేమవుతుంది, దాని యాక్చువల్గా దాని డైమెన్షన్ బాగా సైజ్ బాగా పెరిగిపోయినప్పటికీ యాక్చువల్గా దానికి కెపాసిటీ ఎంత, ఏదైనా ఒక బిగ్ ట్రీ తీసుకున్నా సరే ఆ బిగ్ ట్రీని అది కనుక దాని ఎఫర్టు దాని ఫోర్స్ని కనుక అప్లై చేస్తే, ఈవెన్ ఆ రూట్ ఆ ట్రీకి ఉన్నటువంటి రూట్స్తో సహా దాన్ని ప్లక్ చేసేంత ఎనర్జీ దాని పక్కన దాని దగ్గర ఉంటుంది. ఎస్, ఒక ఎలిఫెంట్కి అంత ఎనర్జీ ఉంటుంది, కానీ అది ఏమైంది, అది ఒక ఇన్విజిబుల్ బౌండరీని అది ఫ్రేమ్ అయిపోయింది, అది దాంట్లో ఫ్రేమ్ చేసుకుంది నేను ఇంతవరకే అని చెప్పేసి. అప్పుడు దాని యొక్క ఒరిజినల్ ఎబిలిటీ అనేది అది మిస్ అయింది. సో ఇదే విధంగా మనల్ని కూడా ఏమనుకుంటామంటే జస్ట్ ఐ ఆమ్ జస్ట్ టిల్ హీర్ ఓన్లీ అనేటువంటి ఒక ఇన్విజిబుల్ బౌండరీస్ని మనం ఫ్రేమ్ చేసుకుంటాం. నేను ఇంతవరకే ఒక 80% మ్యాక్సిమం 85%, లేకపోతే కనుక ఐ మే నాట్ అచీవ్ ద టాప్ ఏదైనా సరే పొజిషన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అలా ఏమి ఉండదు, దాన్ని కేవలం మనం అనుకోవటం మాత్రమే అలా ఉంటుంది. మన ప్రాక్టికల్గా మనం కనుక అప్లై చేస్తే ఎటువంటి మనకి ఎటువంటి టార్గెట్స్ అయినా మనం అచీవ్ చేయొచ్చు. దీని గురించి ఇంకో స్టోరీ చూద్దాం. ఒక సైంటిస్టు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆయన ఏం చేశారంటే కొన్ని డ్రాగన్ ఫ్లైస్ తీసుకున్నారు, వాటిని తూనీగలు అని చెప్పేసి అంటాం. ఈ డ్రాగన్ ఫ్లైస్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారంటే ఒక గార్డెన్ నుంచి కలెక్ట్ చేశారు. గార్డెన్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా ఒక బిగ్ డైమెన్షన్, కొంచెం డైమెన్షన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక రూమ్లో వాటిని ఫిక్స్ చేశారు. లెట్స్ టేక్ ద డైమెన్షన్ ఈజ్ 20 మీటర్స్, 20 మీటర్స్ హైట్ ఉన్నటువంటి లేదా 20 మీటర్స్ వైడ్ ఉన్నటువంటి ఒక రూమ్లో వాటిని ఫిక్స్ చేసి ఆ గార్డెన్లో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉందో అటువంటి ఎన్విరాన్మెంట్ని ఈ గార్డెన్ ఈ రూమ్లో ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి 10 డ్రాగన్ ఫ్లైస్ని తీసుకొచ్చి ఈ రూమ్లో పెట్టేశారు. వాటికి కావాల్సినటువంటి ఫుడ్, ఆక్సిజను, వాటరు, ఆ తర్వాత గార్డెన్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మొత్తాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత 21 డేస్ వెయిట్ చేశారు. ఒక యాక్టివిటీ హ్యాబిట్ లాగా మారాలి అంటే సైకాలజీ ప్రకారం 21 డేస్ పడుతుంది. సో 21 డేస్ తర్వాత చూస్తే ఏమైందంటే వాటిని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఒక స్ట్రేంజ్ థింగ్ ఒకటి నోటీస్ చేశారు. ఏంటంటే అది ఆ డ్రాగన్ ఫ్లైస్ కేవలము ఒక 20 మీటర్స్ హైట్ వరకు మాత్రమే ఎగురుతున్నాయి, బియాండ్ దట్ దే ఆర్ నాట్ ఫ్లయింగ్. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా ఇట్లా డైమెన్షన్ లెంగ్త్ పరంగా తీసుకుంటే అవి కేవలం 20 మీటర్స్ వరకే వెళ్ళి అక్కడి నుంచేసి వెనక్కి వచ్చేస్తున్నాయి. వై ఇట్ ఈస్ లైక్ దాట్ అంటే కనుక అట్లా వాటిని ఒక 20 మీటర్స్ హైట్ వరకు అవి ఫ్రేమ్ అయిపోయినాయి. 21 డేస్ అట్లా కంటిన్యూస్గా అవి ఎగురుతూ ఉండటం వల్ల అవి ఏమైనాయి, వాటి యొక్క న్యాచురల్ ఎబిలిటీని అవి మిస్ అయినాయి.
అటు న్యాచురల్ ఎబిలిటీ ఏంటి? అది జస్ట్ ఇట్ ఈస్ ద ఫ్లయింగ్ లైక్ టచింగ్ టు స్కై. ఆకాశాన్ని టచ్ చేసేంత హైట్ అన్నట్టుగా అవి యాక్చువల్గా ఫ్లై చేస్తూ ఉంటాయి. కానీ ఆ న్యాచురల్ ఎబిలిటీని అవి మిస్ అయినాయి. ఎందుకంటే అది ఒక ఫ్రేమ్లో ఫిక్స్ అయిపోయింది. ఆ ఫ్రేమ్ తీసేసిన తర్వాత కూడా దాని ఎబిలిటీని అది కోల్పోతుంది. అదే దాని ఎబిలిటీని అది లూజ్ అయ్యింది అని చెప్పేసి ఒక ఇన్విజిబుల్ బౌండరీని అది ఫ్రేమ్ చేసుకుంది. మళ్ళీ జస్ట్ ఐ కెన్ ఫ్లై టిల్ దిస్ మచ్ హైట్ ఓన్లీ, ఐ కెన్ మూవ్ టిల్ దిస్ మచ్ హైట్ ఓన్లీ అని చెప్పేసి ఆ ఫ్రేమ్లోనే ఉంటుంది. అట్లా మనకేంటంటే ఎప్పుడైతే మనకి చాలా ఫ్యాక్టర్స్ వల్ల మనకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కానీ లేకపోతే కనుక మనకున్నటువంటి రిక్వైర్మెంట్స్ వల్ల మనకు అవైలబుల్ అయ్యేటువంటి అట్మాస్ఫియర్ వల్ల మనం కూడా ఇట్లా ఒక ఇన్విజిబుల్ ఫ్రేమ్స్ని ఇన్విజిబుల్ బౌండరీస్ని ఫ్రేమ్ చేసుకుంటాం. జస్ట్ ఐ విల్ బి ఐ ఆమ్ ద క్యాపబుల్ ఆఫ్ టిల్ దిస్ ఎక్స్టెంట్ ఓన్లీ, ఇంతకు మించి నేను చేయలేను, ఇంతకు మించి నేను అచీవ్ చేయలేను, ఇంత సక్సెస్ కాలేను అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలా ఎప్పటికీ అనుకోకూడదు. మనం ఏం చేయాలంటే జస్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయాలి. ఐ కెన్ డూ ఇట్, ఐ ఆమ్ ద క్యాపబుల్ టు డూ ఇస్ దిస్, అండ్ ఐ ఆమ్ ద పర్సన్ హూ విల్ బీ ద ఐ ఆమ్ ద పర్సన్ హూ కెన్ అచీవ్ దిస్ థింగ్ అని చెప్పేసి మనకు మనం ఎప్పుడు సెల్ఫ్ మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడేమవుద్దంటే మనం ఈజీగా టార్గెట్ని అచీవ్ చేయొచ్చు. ఇట్లా మనకి టార్గెట్ని అచీవ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే కనుక మనం ఒక చిన్న గ్రేట్ పర్సనాలిటీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆయన స్టీఫెన్ హాకిన్స్. స్టీఫెన్ హాకిన్స్ గురించి, ఫిజిక్స్ గురించి కొంచెం తెలిసిన వాళ్ళకి ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేనటువంటి గ్రేట్ పర్సనాలిటీ. ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే ఒక సైంటిస్టు ఒక వీల్ చైర్లో ఉన్నటువంటి బాడీలో ఏ అన్ని పార్ట్స్ ప్యారలైజ్ అయిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక సైంటిస్ట్ వీల్ చైర్లో ఉన్నటువంటి మనము పిక్చర్ మనకి ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుంది. ఇక్కడ స్టీఫెన్ హాకిన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ 21 ఇయర్స్ ఏజ్లోనే ఆయన మోటార్ న్యూరాన్ డిసీజ్ అనేటువంటి ఒక మజిల్కి సంబంధించిన డిసీజ్కి అటాక్ అయింది ఆయనకి. అప్పుడు ఏమైందంటే ఆయన బాడీలో ఒక్కొక్క పార్టు ప్యారలైజ్ అవుతూ వస్తూ వచ్చింది. అట్లా వస్తూ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆయన వాయిస్ కూడా ప్యారలైజ్ అయిపోయింది. ఆయన మాట్లాడుకుని మాట్లాడలేరు, కేవలము ఈ జా ఒక్కటి మాత్రమే ఆయనకి మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అటువంటి కండిషన్ నుంచి కూడా ఆయన ఏం చేశారంటే ఎక్కడి నుంచి అక్కడి నుంచేసి తనకి ఉన్నటువంటి చాలా ఇంట్రెస్ట్తో బ్లాక్ హోల్స్ గురించి బాగా స్టడీ చేశారు. అంతకుముందు వరకు కూడా మనకి బ్లాక్ హోల్స్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఈయన కేవలం ఈజీ చైర్లో కూర్చొని బుక్స్ని చదువుతూ యూనివర్స్ని అనలైజ్ చేసి ఎటువంటి బాడీ సపోర్ట్ లేకుండానే ఆయన ఈ బ్లాక్ హోల్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. కేవలము ఈ స్టీఫెన్ హాకిన్స్ వల్లనే మనకి ఈ బ్లాక్ హోల్స్ నుంచి కూడా రేడియేషన్ వస్తుందని చెప్పేసి ఆ రేడియేషన్స్కి ఏమో హాకిన్స్ రేడియేషన్ అనేటువంటి పేరు కూడా పెట్టారు. ఆ తర్వాత ఆయన రాసినటువంటి ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అన్న బుక్ 1 సంవత్సరంలోనే 1 crore కాపీస్ని అది సోలో జస్ట్ దాన్ని అమ్ముడుపోయిందనమాట. ఆ తర్వాత ఇదే బుక్ని 40 లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ కూడా చేశారు. చూడండి, ఒక మొత్తము ఇక్కడ ఉన్నటువంటి హీఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి, ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద టైమ్. ఎందుకని అంటే కనుక ఇప్పుడు మనము చిన్న చిన్న ఫిజికల్ డిజబిలిటీస్కి లేకపోతే కనుక చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి లేకపోతే కనుక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్కి మనము మన టార్గెట్స్ని పోస్ట్పోన్ చేసుకోవటం, టార్గెట్స్ని అవాయిడ్ చేయడం, లేకపోతే కనుక ఇంకా మన టార్గెట్స్ నుంచి మనం డివియేట్ అయిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, స్టీఫెన్ హాకిన్స్ మొత్తము తన బాడీ ప్యారలైజ్ అయినా కూడా ఆయన తనకున్నటువంటి ఇంట్రెస్ట్తో ఆ తర్వాత ప్యాషన్తో అక్కడ మనకి ఇంత ఇన్ఫర్మేషన్ని ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ అకార్డింగ్ టు ద మెడికల్ జర్నల్స్ అండ్ మెడికల్ సోర్సెస్ ఇట్లా మోటార్ న్యూరాన్ డిసీజ్ ఉన్న పర్సన్స్, సపరేటువంటి పర్సన్స్ మ్యాక్సిమం దర్ లైఫ్ టైమ్ ఈజ్ ఒకసారి అటాక్ అయిన తర్వాత 2 ఇయర్స్ ఉంటుంది. కానీ ఈ సైంటిస్టు మనకి ఇప్పుడు ఇక్కడ ఆయన అటువంటి డిసీజ్తో సఫర్ అవుతూ కూడా స్టీఫెన్ హాకిన్స్ దగ్గరగా 76 ఇయర్స్ వరకు కూడా ఆయన బతికే ఉన్నారు. ఆ తర్వాత ఏమవుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ 2 రీజన్స్. నెంబర్ 1, ఆయనకున్నటువంటి ప్యాషన్, ఆ తర్వాత ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్. ఈ రెండింటిని వల్ల ఏం చేశారంటే ఆయన తన చుట్టూ ఉన్నటువంటి ఇన్విజిబుల్ బౌండరీస్ని బ్రేక్ చేశారు.
బ్రేక్ చేసి ఆయన జస్ట్ మనందరికి కూడా గ్రేట్ ఇన్స్పిరేషన్గా మనకి ఉండిపోయారనమాట. ఇక్కడ చూడండి, ఇట్లా మన టార్గెట్ని, మనం ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. టార్గెట్ని ఫిక్స్ చేసుకుని ఆ టార్గెట్ని గురించినటువంటి మనం కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఆ టార్గెట్ వైపు మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉండాలి. ఆ తర్వాత మనకి ఇవన్నీ కూడా ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి టార్గెట్ని ఈజీగా అచీవ్ చేయవచ్చు. ఓకేనా? ఐ హోప్ దట్ మీరందరూ కూడా మేము ఈ టార్గెట్స్ని 100% అచీవ్ చేస్తారని జస్ట్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ ఎక్స్పెక్టింగ్ దట్. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.